అందరికీ నమస్కారం. చిల్లూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలంలో స్పైసెస్ పార్క్లో ఉన్నటువంటి ఐటీసీ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖున ఈ ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించడానికి మన ఎడ్లపాడు మండలానికి ఈ మన స్పైసెస్ పార్క్కి రావడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగానే ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, అలాగే ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ సర్పంచ్ గారు, అధికారులందరం కూడా ఇక్కడ ఈ ముందుగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. మరి మనం చూసినట్టయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు, రైతుల పక్షపాతిగా ఈరోజు జగనన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా రైతులకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది వాటిల్లకుండా రైతుల పక్షాన ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా ఉన్నారు. మరి అదే బాటలో ఈరోజు తన తనయుడిగా మన జగనన్న కూడా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రైతు సంక్షేమంగా దిశగా ఈ రాష్ట్రంలో దూసుకుపోతుండడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఏదైతే ఈ స్పైసెస్ పార్క్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, మరి ఇది జగనన్న నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి చేసుకోవటము చాలా సంతోషంగా ఉంది. మరి దీని ద్వారా దాదాపు ఇక్కడ ఒక 250 కోట్ల వ్యయంతో ఈ ఐటీసీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కలున్న చాలా దాదాపు ఒక 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల ఏదైతే ప్రొడ్యూస్ ఉంటుందో వాటిని ఈ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ప్రాసెసింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎంతగానో మేలు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము కాబట్టి మన ప్రాంతంలో, అందులోనూ మన గుంటూరు జిల్లాలో అందరికీ కూడా తెలుసు ఎక్కువ కూడా చిల్లీస్ కాటన్కి మనం ఫేమస్. మరి ఇలాంటి చోట ఇంత పెద్ద యూనిట్, ఇంత పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ రావడం చాలా సంతోషకరము. ఇదే కాదు, దాదాపుగా ఇక్కడ చాలామంది కూడా దాదాపుగా ఎక్కువ మందికి చాలా పెద్ద ఎత్తున కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం దీని ద్వారా ఉంటుంది. మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మరి ఈ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉండబోతూ ఉంది. మరి దీన్ని ప్రారంభించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ఇదే కాదు, దీని తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో మైనారిటీ డేని కూడా సెలబ్రేషన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ తర్వాత ఉంటాయి. ఆ తర్వాత ఏదైతే గుంటూరు మెడికల్ కాలేజ్ సంబంధించి 75 ఇయర్స్ జరుపుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి పైలాన ఆవిష్కరణ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేయబోతూ ఉన్నారు. మరి ఒకవైపు రైతులకు సంబంధించి, రైతన్నలకు సంబంధించి ఒకప్పుడు ఇదే ఈ స్పైసెస్ పార్క్ సంబంధించి ఆనాడు వైఎస్ఆర్ గారు దీన్ని మొదలు పెడితే ఈరోజు మన జగనన్న దీన్ని పూర్తి స్థాయిలో కూడా రేపు వచ్చి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఉండబోతూ ఉంది. మరి దీన్ని ప్రారంభించుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ఇదే కాదు, దీని తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో మైనారిటీ డేని కూడా సెలబ్రేషన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ తర్వాత ఉంటాయి. ఆ తర్వాత ఏదైతే గుంటూరు మెడికల్ కాలేజ్ సంబంధించి 75 ఇయర్స్ జరుపుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి పైలాన ఆవిష్కరణ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చేయబోతూ ఉన్నారు. మరి ఒకవైపు రైతులకు సంబంధించి, రైతన్నలకు సంబంధించి ఒకప్పుడు ఇదే ఈ స్పైసెస్ పార్క్ సంబంధించి ఆనాడు వైఎస్ఆర్ గారు దీన్ని మొదలు పెడితే ఈరోజు మన జగనన్న దీన్ని పూర్తి స్థాయిలో కూడా రేపు వచ్చి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళబోతూ ఉన్నారు. మరి ఆనాడు వైఎస్ఆర్ గారు, ఈరోజు మన జగనన్న ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకున్నటువంటి మీడియా బలంతో, ఏది పడితే అది సంక్షేమము, అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి మన ప్రభుత్వం మీద, జగనన్న ప్రభుత్వం మీద ఏది పడితే అది విష ప్రచారం చేయడంలో దిట్టగా నిలుస్తూ ఉన్నారు. మరి ఒకవైపు జగనన్న పాలన అభివృద్ధి సంక్షేమం వైపు దూసుకుపోతూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ ప్రభుత్వం దోచుకో దాచుకో అనే ఒక ఫిలాసఫీతో రన్ చేశారు. మరి ఈరోజు మంచి చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము, రైతులను ఆదుకునే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వము, రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం తెలియజేసుకుంటూ, మోసం చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోసం అంటేనే ఈరోజు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే విధంగా వాళ్ళ పరిపాలనలో చేశారు. మరి అలాంటి వాళ్లకు ఖచ్చితంగా రానున్న కాలంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.